జీవాహారం ఈసే నిత్య జీవం ప్రేక్షకులు, క్రీస్తు నామములో వందనములు. గత 60 సంవత్సరాలుగా మా ఇండియా రూరల్ ఈవెంజలికల్ ఫెలోషిప్ ప్రభు పరిచర్యలో కొనసాగుచున్నది. ఇది దైవజనులు రెబ్బ ప్రసాదరావు గారి, లూదియమ్మ గారిల ప్రార్థన ఆశీర్వాదముతో స్థాపించబడినది. ప్రస్తుతము వారి కుమారులైన బిషప్ డాక్టర్ ఎమాన్యుయల్ రెబ్బ గారి సారాధ్యంలో ప్రపంచమంతటా విస్తరించినది. దైవజనుల నుండి ఒక ప్రత్యేకమైన సందేశాన్ని విందాం. ఏసే జీవాహారం ప్రేక్షకులకి ఇండియా రూరల్ ఎవాంజెలికల్ ఫెలోషిప్ తరపున ప్రభుని యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభు అయినటువంటి దేవుడు మన జీవితాల్లో మరి ఏలియా జీవితం ద్వారా కొన్ని పాఠాలు నేర్పిస్తూ వచ్చాడు. గత వారంలో ఏలియా ఏ రీతిగా విశ్వాసపు పాఠశాలలో చేరి ఏ రీతిగా కొన్ని పాఠాలు నేర్చుకున్నాడో చూశాం. మొట్టమొదటిగా విశ్వాసపు విధానాన్ని నేర్చుకున్నాడు. కెరూతు వాగు దగ్గర, కెరూతు అంటే ప్రత్యేకత, ప్రత్యేకపరచబడి తను ఒంటరిగా దాదాపు సంవత్సరం పాటుగా కెరూతు వాగు దగ్గర ఉండి దేవునితో సమయాన్ని గడిపి విశ్వాసపు మెట్లో స్థిరపడిన తర్వాత 7వచనంలో 17 ఏళ్ళలో ఉంటుంది మొదటి రాజుల్లో. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయాను. దేవుడే కెరూతు వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు.
కెరూతు వాగు ఎండిపోయింది ఏం చేయాలి ఇప్పుడు మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు దేవుడు సమృద్ధిని ఇస్తాడు ఇచ్చిన తర్వాత కొన్నిసార్లు ఏమీ లేకుండా చేస్తాడు ఎందుకంటే ఆయన మీద ఆధారపడటానికి విశ్వాస జీవితంలో ముందుకు సాగడానికి బలపరచబడటానికి దేవుడి మీద ఆధారపడి మన యొక్క జీవితాలు కొనసాగించుకోవడానికి తర్వాత 8వ వచనం తర్వాత ఉంటది అంతటా ఈ తర్వాత మెట్లో ఏం చేయాలి ఒక మెట్లో దేవునికి లోబడ్డాడు ఏలియాని కెరూతు వాగు దగ్గరికి వెళ్ళమంటే అయ్యా కెరూతు వాగు చాలా దూరం అక్కడ బాగోదు ఇంకొక వాగు దగ్గరికి వెళ్తానంటే ఆహారం రాదు కాకులకేమో కెరూతు వాగు దగ్గరికి ఆహారం తీసుకెళ్ళమని దేవుడు సెలవిచ్చాడు ఒకవేళ ఏలియా కెరూతు వాగు దగ్గరికి వెళ్ళిపోతే ఇఫ్ హీ వుడ్ నాట్ షో అప్ హీ వుడ్ నాట్ గెట్ ఫుడ్ ఏ మాత్రం కూడా ఆహారం అనేటువంటి తనకి దొరకదు కాకులు కెరూతు వాగు దగ్గరికే ఆహారాన్ని తీసుకుని వెళ్తాయి ప్రభువైన దేవుడు నిన్ను ఫలానా గ్రామం వెళ్ళి సేవ చేయబోయా అంటే నువ్వు ఆ గ్రామంలో సేవ చేయడం లేదు కాబట్టి నీ జీవితంలో అన్ని సమస్యలే ఏలియా జీవితంలో దేవుని మాటకి లోబడ్డాడు కాబట్టి దేవుడు ప్రత్యేకంగా పోషించుకుంటూ వచ్చాడు ప్రేమైనటువంటి దైవజనుడ దేవుడు నిన్ను పలానా గ్రామం వెళ్ళి సేవ చేయమంటే కాదు ప్రభా ఈ గ్రామంలో అయితే చందా ఎవరు పలానా గ్రామంలో అయితే బంధువులు ఉన్నారు తాతలు ఉన్నారు లేకపోతే ఈ యొక్క బంధువుల దగ్గరే చేరి నేను స్వార్త చేస్తానని చెప్పి దేవుని చిత్తాన్ని నుంచి మీరిపోతున్నావేమో చూసుకో నీ జీవితంలో దేవునికి విరోధంగా ఏ పని చేసినా సరే నువ్వు జయం పొందలేవు నీ సేవా జీవితంలో జయం లేదు కుటుంబంలో జయం లేదు నెమ్మది లేదు కారణం ఏంటో ఒక్కసారి పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది ఒకప్పుడు బకింగ్హామ్ ప్యాలెస్ లో ఆ టీ కప్స్ తయారు చేయడానికి ఆర్డర్ చేశారు అంతా కూడా బంగారపు పూతతో తయారు చేయబడి ఉన్నాయి ఒక ఆయన చూడటానికి వెళ్ళారంట ఎట్లా చేస్తున్నారు అని లోపలంతా మసి తారు మట్టి పూసేశారు కప్పుకి కప్ అంతా బాగానే ఉంది లోపల మాత్రం ఇదంతా పూస్తే ఆయన అడుగుతున్నాడు ఏంటయ్యా ఇది రాణిగారు టీ తాగాల్సిన కప్పుల్లో ఇట్లా మసి పూశారు తారు పూశారు ఆమె ఎట్లా తాగుతుంది వాళ్ళు చెప్తున్నారు అయ్యా దీన్ని తీసుకెళ్ళి కొలిమిలో పెడతాం ఆ కొలిమిలో ఏమవుతుందంటే ఈ లోపల ఉన్నటువంటి మడ్డి ఈ తారు అంతా కాలిపోయి స్వచ్ఛమైనటువంటి బంగారపు పూత అనేటువంటిది బయటపడుతుంది ఒక క్రైస్తవ జీవితంలో కూడా ఈ యొక్క ఇటువంటి అనుభవం కావాలా శ్రమలు పొందిన తర్వాత కష్టాలు పొందిన తర్వాత నీ జీవితంలో విశ్వాస మెట్లు అసలైనటువంటి నీ క్రైస్తవ భక్తి లేకపోతే అసలైనటువంటి నీ జీవితం అనేటువంటిది బయటపడుతుంది సారేపతు విధవరాల దగ్గర జరిగినటువంటి ఈ యొక్క సంఘటనలను బట్టి కొన్ని పాఠాలు నేర్చుకుంటాం కెరూతు వాగు దగ్గర నుండి ప్రభువైన దేవుడు చెప్తున్నాడు అంతటా సీదోను దేశం అనేటువంటి సారేపతులో నిన్ను పోషించడానికి ఒక విధవరాలకి నేను ఆజ్ఞాపించాను సారేపతి అనేటువంటిది అన్యుల దేశం ఇస్రాయేల్ దేశం కాదు ఇస్రాయేల్ దేశంలో విధవరాలు లేరా ఇస్రాయేల్ దేశంలో యెజెబెలు ఆహాబు ఏలియా కొరకు వెతుకుతా ఉన్నారు దొరికితే చంపేయాలనేటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ప్రభు అయినటువంటి దేవుడు ఈ యొక్క సీదోను లేకపోతే సారేపతికి తీసుకొని వెళ్తా ఉన్నాడు సారేపతు ఈ యొక్క కెరూతు వాగు దగ్గర నుండి 100 మైళ్ళ దూరం సీదోను యెజెబెలు యొక్క స్వగ్రామము ఈ యెజెబెలు ఇస్రాయేల్ దేశంలో అన్ని పట్టణాల్లో వెతుకుతుంది కానీ తన సొంత దేశంలో వెతకదని తెలుసు దేవునికి అందుకని అక్కడ పంపుతున్నాడు ఆయన నమ్ముకుంటే నీకెప్పుడు తోడుగా ఉంటాడు శత్రువుల చేతుల నుంచి నిన్ను విడిపిస్తాడు దేవుని యొక్క దారి వేరుగా ఉంటది ద ప్యాత్ వాజ్ ఇల్లాజికల్ ఆ మార్గమే సిద్ధాంత విరుద్ధమైనటువంటి మార్గము బహుశా ఈ యొక్క కరువును బట్టి మనుషులు వ్యాధిగ్రస్తులుగా ఉండొచ్చు మరణాలు చూసి ఉండొచ్చు పొలాలన్నీ కూడా పంటలు లేవు అటువంటి భయంకరమైనటువంటి స్థితిలో 100 మైళ్ళు తాను చూసుకుంటా వెళ్తా ఉన్నాడు ఏలియా హృదయం బద్దలైపోయి ఉంటది ఇటువంటి భయంకరమైన స్థితిలో ఏలియా 100 మైళ్ళు నడుచుకుంటూ సారేపతికి వెళ్తున్నాడు కీర్తనలు 16:4 ఒకటి మాట ఉంటుంది యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వానికి శ్రమలు విస్తరిస్తాయి ఇశ్రాయేలు ప్రజలు దేవుని విడిచి వాళ్ళు వేరొకరిని బయలు దేవతని లేకపోతే అక్షరదేవి ప్రవక్తల్ని ఇంకా అన్య దేవతల్ని వెంబడిస్తున్నారు కాబట్టి అనుసరిస్తున్నారు కాబట్టి ఆ దేశంలో కరువు వచ్చింది 1.5 సంవత్సరాల పాటుగా వర్షం లేదు కెరూతు వాగు దగ్గర ఏలియా దాదాపు 1 సంవత్సరం పాటుగా పోషించబడ్డాడని చరిత్రను బట్టి చూడగలుగుతాం రెండవదిగా చూస్తే తాను వెళ్ళేటువంటి స్థలం కూడా సిద్ధాంత విరుద్ధమైనటువంటి స్థలమే ఇస్రాయేల్ దేశంలో ఏదో ఒక పట్టణంలో దాచిపెట్టవచ్చు
ఏదో ఒక కాలువ దగ్గర ఎండిపోతే చెరువు దగ్గర నుంచో పెట్టొచ్చు, లేకపోతే ఇంకొక ప్యాలెస్ లో పెట్టొచ్చు. అయితే ప్రభు అయిన దేవుడు సీదోనుకి నడిపిస్తా ఉన్నాడు. అది యెజెబెలు యొక్క పట్టణం, ఆయన పంపినటువంటి స్థలం కూడా. ఇట్ ఈస్ ఇల్లాజికల్. అంతేకాకుండా మూడోదిగా చూస్తే ప్రభు అయిన దేవుడు ఏలియాని పంపినటువంటి పరిస్థితిని కూడా ఇల్లాజికల్ గా కనపడతా ఉంది. ఫ్యాట్ వాజ్ ఇల్లాజికల్, ప్లేస్ వాజ్ ఇల్లాజికల్, అండ్ ది పర్సన్ వాజ్ ఇల్లాజికల్. ఈ యొక్క వ్యక్తి కూడా విధవరాలని చెప్పి దేవుని వాక్యంలో స్పష్టంగా కనబడతా ఉంది. విధవరాల దగ్గరికి ప్రభు అయిన దేవుడు ఏలియా భక్తిని పంపుతా ఉన్నాడు. బైబిల్ ఏం చెప్తా ఉందంటే విధవరాలను పోషించమని చెప్తా ఉంటే విధవరాల దగ్గరికి వెళ్ళబోయా ఆమె నిన్ను పోషిస్తుందని చెప్పి ప్రభు అయిన దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అది సిద్ధాంత విరుద్ధమైనటువంటిది. పేతురు పడవలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కాడు. లోకస్వార్త 5వ అధ్యాయంలో ఆయన అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ కూడా వాక్యాన్ని బోధించిన తర్వాత నీ పడవను లోతులోకి నడిపించమన్నాడు. లోతులో చేపలు దొరకవు, ఉదయకాలంలో చేపలు పట్టరెవరు. అయితే ప్రభు అయినటువంటి దేవుని యొక్క సిద్ధాంతాలు, ఆయన మనకి నేర్పించేటువంటి పాఠాలు సిద్ధాంత విరుద్ధంగానే ఉంటాయి. ఆ ప్రకారంగా ప్రభు చెప్పిన ప్రకారంగా లోతులో వలవేస్తే రెండు దోణిలు బట్టి అంత విస్తారమైనటువంటి చేపలు దొరికినాయి. దేవుడు చెప్పేటువంటి మాటలకి లోబడితే విస్తారమైనటువంటి మేలులు దొరుకుతాయి. లాజరు విషయం చూద్దాం. లాజరు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 4 రోజులు అయిపోయింది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అక్కడికి వచ్చాడు. వచ్చి ఆయన ఎక్కడుంచారో నాకు చూపెట్టండి, సమాధి దగ్గరికి వెళ్ళారు. సమాధి దగ్గరికి వెళ్తే ఆ సమాధి మీద ఉన్నటువంటి రాయి తీయండి, రాయిని దొర్లించారు. ఎప్పుడైతే రాయి దొర్లించారో ప్రభు పెద్దగా కేకేశాడు, లాజరు బయటికి రా. ఇంతకుముందు ఎవరు సమాధి దగ్గరికి వెళ్ళి ఈ రీతిగా కేక వేసి బయటికి పిలిచిన వాళ్ళు లేరు. సిద్ధాంత విరుద్ధమే. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆయన మాట ప్రకారంగా చేశారు కాబట్టి గొప్ప అద్భుత కార్యాన్ని ఆ రోజు చూడగలిగారు. నీ జీవితంలో కూడా సిద్ధాంత విరుద్ధంగానే ఉంటాయి కొన్నిసార్లు ప్రభు చేసేటువంటి పనులు. ఫలాన తోటకు వెళ్ళవయ్యా, అమ్మో అక్కడికి వెళ్ళనయ్యా. నువ్వు వెళ్తేనే నీకు ఆహారం, వెళ్తేనే దీవెన, వెళ్తేనే ఆశీర్వాదం. దేవుని మాటకి లోబడితేనే నీ జీవితంలో ఆశీర్వదించబడతావు. దేవుడు నీ జీవితంలో చేసేటువంటి కార్యాలు, ఆయన నిన్ను నడిపించేటువంటి మార్గాలు, ఆయన నిన్ను తీసుకెళ్లేటువంటి మనుషులు సిద్ధాంత విరుద్ధంగా ఉండొచ్చు. కొన్నిసార్లు నిన్ను ఫలాన వ్యక్తి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పమని చెప్తాడు దేవుడు. అది ఇల్లాజికల్ గా ఉండొచ్చు, కానీ నువ్వు లోబడితే నేను ఆశీర్వదిస్తాడు. ఆయన పంపినటువంటి వ్యక్తి కూడా మరి విధవరాలని దేవుని వాక్యంలో చూస్తాం. పూర్ విడో అంటే పేద విధవరాల దగ్గరికి పంపాడు దేవుడు. యక్షయ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు. ఆయన తలంపులు వేరు, ఆయన ఉద్దేశాలు వేరు. ఆల్ యూ నీడ్ టు డూ ఈస్ ఓబే. నువ్వు లోబడటమే, లోబడితే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. యేసు ప్రభు సువార్త చేస్తున్న దినాల్లో కొన్ని వేల మంది అక్కడ కూర్చున్నారు. సాయంత్రం అయిపోయింది, భోజనం లేదు. అయ్యా మీ దగ్గర ఏమన్నా భోజనానికి ఉందా? ఎవరి దగ్గర ఏమి లేదు. చిన్న కుర్రవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉంటే అవి తీసుకొచ్చారు. 5 రొట్టెలు 2 చేపలు దాదాపు 12-15 వేల మందికి పంచిపెట్టాలా? సిద్ధాంత విరుద్ధమే. ప్రభా ఇది ఎంతమందికి పెడతాం, ఎవరికి వస్తుంది ఇది అని చెప్తున్నారు. ఆయన చేతులెత్తి ప్రార్థన చేసి దేవుని కృతజ్ఞత చెల్లించి పంచిపెట్టమన్నాడు. దాదాపు ఆ రోజు అన్ని వేల మంది తిన్న తర్వాత 12 గంపల రొట్టెల్ని చేపల్ని ఎత్తారని చెప్పి దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. సిద్ధాంత విరుద్ధమే. దేవుడు చేసే కార్యాలు ఎప్పుడు కూడా మన జీవితాల్లో అలాగే ఉంటాయి. దేవుడు ఎలాంటి వాళ్ళని వాడుకుంటాడు, ఎవరు విధేయత కలిగి ఆయన పనిలో ముందుకు సాగుతారు వాళ్ళని ఆయన తప్పకుండా వాడుకుంటాడు. విలియం కేరీ చెప్పులు కుట్టుకునేవాడు, విలియం కేరీని దేవుడు అద్భుత రీతిగా వాడుకున్నాడు. దాదాపు మన దేశంలోకి వచ్చిన తర్వాత ఆయన 14 భాషల్లో బైబిల్ని ట్రాన్స్లేట్ చేశాడు. జాన్ బనియన్ ఆయన యొక్క చరిత్రను బట్టి చూస్తే కంచరివాడు అని చెప్పి వ్రాయబడి ఉంది. కంచరివాడు ఆయన యాత్రికులు ప్రయాణం రాస్తే బైబిల్ తర్వాత ప్రపంచంలో ఎక్కువగా వాడబడేటువంటి, చదవబడేటువంటి, అమ్మబడేటువంటి పుస్తకము యాత్రికుని ప్రయాణం. ప్రభు అయిన దేవుడు నీ జీవితంలో నిన్ను హెచ్చించి వాడుకోవాలని చూస్తా ఉన్నాడు. కాకుల్ని వాడుకున్నటువంటి ప్రభు, చిన్న చిన్న పనికిరాని వాళ్ళని వాడుకున్న ప్రభు నిన్ను కూడా వాడుకోవాలని చూస్తా ఉన్నాడు. అయ్యా నేను ఎంతటి వాడిని అని చెప్తావు. చాలా సార్లు సాకులు చెప్తా ఉంటాం ప్రభు అయిన దేవుడు మనల్ని పిలిస్తే. మోషేని దేవుడు పిలిస్తే మోషే చెప్తున్నాడు, అయ్యా నేను ఐగుప్తు దేశానికి వెళ్ళి ఈ ప్రజలను విడిపించడానికి ఎంతటి వాడిని. లేదయ్యా నువ్వు వెళ్ళు. మళ్ళీ అడుగుతున్నాడు, ప్రభువా నిన్ను ఎవరు పంపించారని చెప్పి అడుగుతారు, ఏం చెప్పను, నేనే పంపానని చెప్పు, ఉన్నవాడు అని వాడిని పంపించారని చెప్పు.
మళ్ళా కాసేపైన తర్వాత దేవుని మళ్ళీ ఇంకొక సమస్య ముందుకు తీసుకొచ్చాడు. ప్రభా వాళ్ళు నన్ను నమ్మరు, ప్రభా గతంలో నేను అక్కడ నరహత్య చేశాను, పలానా గ్రామానికి నన్ను వెళ్ళమంటావా, ఆ గ్రామానికి వెళ్తే నన్ను నమ్మరు, ప్రభా నువ్వు వెళ్ళవయ్యా నేను నీకు తోడుగా వస్తాను. విశ్వాసపు పాఠాలు మనం ఎట్లా నేర్చుకుంటామంటే, దేవుడు మనల్ని పంపించేటువంటి స్థలాలు, మనం పంపించేటువంటి మార్గాలు, మనల్ని పంపించేటువంటి వ్యక్తులు సిద్ధాంత విరుద్ధంగా ఉండొచ్చు, కానీ మనం విధేయత కలిగి కనుక మనం ఆయన చెప్పిన ప్రకారంగా చేస్తే ప్రభువైన దేవుడు మనల్ని ఆశీర్వదించాలని చూస్తా ఉన్నాడు, మనల్ని పోషించాలని చూస్తా ఉన్నాడు. ఏలియా కెరూతు దగ్గర నుండి 100 మైళ్ళు నడుచుకుంటూ సారెపతికి రావాల్సి వచ్చింది. సారెపతికి వెళ్తే ఏ విధవరాలని వెతుకుతాడు, అక్కడ చాలా క్లిష్టమైనటువంటి పరీక్షలే, ప్రశ్నలే, మన జీవితాల్లో వచ్చేటువంటి ప్రశ్నలే. అయితే ఏలియా ఏమీ ప్రశ్నలు అడగలేదు, ప్రభా ఎట్లా ఉంటుందా స్త్రీ, నేను వెళ్ళిన తర్వాత అక్కడ ఎట్లా దొరుకుతుంది, అడ్రస్ అడగలేదు, బయలుదేరి సారేపతికి వెళ్తా ఉన్నాడు. సారేపతు అంటే లోహాలని కరిగించేటువంటి స్థలము. లోహాలను కరిగించేటువంటి స్థలం అంటే ఇది ఒక కొలిమి, ఇనప కొలిమి నాటిది. కొలిమిలో బంగారాన్ని ఏం చేస్తారంటే కరిగించి స్వచ్ఛమైనటువంటి బంగారాన్ని తీస్తారు, మల్లాలన్నీ కూడా పోతాయి. అయితే ప్రత్యేక పచ్చబడిన తర్వాత ప్రభువైన దేవుడు ఏలియాని తీసుకొని కొలిమిలో పెడతా ఉన్నాడు, ఆయన్ని ప్యూరిఫై చేయాలని చూస్తా ఉన్నాడు. బంగారం ఏ రీతిగా స్వచ్ఛమైన బంగారం వస్తుందో ఆ రీతిగా ఒక విశ్వాసిని ఇబ్బంది ఇరుకుల కొలిమిలో పెట్టి, ఒక సేవకుణ్ణి ఇబ్బందుల కొలిమిలో పెట్టి స్పష్టమైనటువంటి లేతే ఈ యొక్క ప్యూర్ ఫెయిత్ అనేటువంటిది నీలో నుండి బయటకు రావడానికి ఆయన చూస్తూ ఉన్నాడు. విశ్వాస జీవితంలో ఇంకొక మాట ఏంటంటే పరీక్ష ముందు తర్వాత ఎక్స్పీరియన్స్. పరీక్షలు ముందే వస్తాయి, సంవత్సరంలో నువ్వు స్కూల్లో చేరగానే ముందు పరీక్ష రాస్తావు, తర్వాత అనుభవాలు నేర్చుకుంటావు. ఇది విశ్వాస పాఠశాలలో నువ్వు నేర్చుకునేటువంటిది. ముందు ఎగ్జామ్, ఏలి యొక్క ఎగ్జామ్ వచ్చింది, కెరూతు వాగు దగ్గరికి వెళ్ళు, కాకులు నీకు ఆహారం పెడతాయి. కాకులు పెడితే వెళ్ళటం కాదు, వెళ్తే కాకులు పెడతాయి. సారేపతికి వెళ్ళు, వెళ్తే నిన్ను పోషించడానికి విధవరాలకి ఆజ్ఞాపించాను, వెళ్ళకపోతే నీకు భోజనం లేదు. నీ జీవితంలో కూడా అంతే, ప్రభు మాటకి విధేయుడు అయితేనే, విధేయురాలు అయితేనే నీ జీవితంలో మేలు పొందగలుగుతావు. ఏలియా ఎప్పుడైతే సారేపతిలో ఎంటర్ అయ్యాడో ఒక ఆవిడ పొలలేరుకోవడానికి వెళ్తా ఉంది, దైవజనుడు అడుగుతున్నాడు, అమ్మా ఆమె విధవరాలని తెలియదు, ఆమె ప్రభువు ఆమె కొరకే, ఆయన కొరకు ఆమెను అక్కడ పంపాడని తెలియదు, కానీ కొంచెం మంచినీళ్ళు తెచ్చిపెడతానని అడిగాడు. మంచినీళ్ళు తేడానికి వెళ్తుంది, మంచినీళ్ళు తేడానికి వెళ్తుంటే అమ్మమ్మ మాట ఆ చేత్తోనే ఒక అప్పం చేసి తీసుకురమ్మన్నాడు. అయ్యా నేను కొంచెం పిండి కొంచెం నూనె ఉంది, నా కుమారుడు నేను రొట్టె చేసుకొని తిని చనిపోదాం అనుకుంటున్నాం, ఇంకా అంతకు తప్ప నా దగ్గర ఏమి లేదు. చాలాసార్లు దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క పనులు ఎలాగ ఉంటాయి, ఆయన అడిగింది చేయటమే, అమ్మా పోయి చెప్పినట్టుగా చేయి, నువ్వు పోయి చెప్పినట్టుగా చేయి, పోయి చెప్పినట్టుగా చేస్తే ఆయన ఆశీర్వదిస్తాడు. విధవరాలు లేదు బాబు నా వల్ల కాదు నేను చేయలేను అంటే తాను ఆ రొట్టె తిని ఆ రోజు లేకపోతే 2వ రోజు 3వ రోజు లేకపోతే వారం తర్వాత చనిపోయేది, అదే చివరి పిండి చివరి నూనె. దేవుని మాట ప్రకారంగా చేసింది కాబట్టి దాదాపు 2 సంవత్సరాల పాటుగా ఆమె, ఆమె కుమారుడు, ఆమె బంధువులు సమృద్ధిగా తింటూ కరువు కాలమంతా కూడా పోషించబడ్డారు. ఒకవేళ ఈ విధవరాలు ప్రభువా ఇట్లా కాదులే, అయ్యా నువ్వు దైవజనుడివి మంచిదే, ఇంకెక్కడికన్నా వెళ్ళు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళు, ఫలాన వాళ్ళ దగ్గర ఎక్కువ పిండి ఉందని చెప్పి చెప్పవచ్చు, కానీ ఆమె అట్లా చెప్పలేదు, పోయి చెప్పినట్టుగా చేయి, లోబడింది అని చెప్పి సిద్ధాంత విరుద్ధంగానే ఉంటాయి. లోబట్టమే మన పని. ఒకప్పుడు పుట్టిగుడ్డివాడు ప్రభు దగ్గరికి వస్తే అయ్యా నా కళ్ళు దృష్టి దయచేయమంటే ఆయన ఉమ్మి వేసి బురద చేసి కళ్ళకు పూశాడు, వెళ్ళి ఆ కోనేరులో కడుక్కోబోయా, ఉమ్మేసి కళ్ళకు రాసి వెళ్ళి సులేమనేటువంటి కోనేరులో కడుక్కుంటే నీకు దృష్టి వస్తుంది. సిద్ధాంత విరుద్ధమే, కళ్ళు కనపడలేదా అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటారు, లేదా ఇంకో చోటకి వెళ్ళమనొచ్చు, ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళమనొచ్చు, కానీ ఏం చెప్తున్నాడు బురద రాసి వెళ్ళి కోనేరులో కడుక్కో. అదే మన జీవితంలో కూడా చిన్నపిల్ల చెప్పిన దాన్ని బట్టి సిరియా దేశం నుండి ఇస్రాయేల్ దేశపు రాజు దగ్గరికి వెళ్ళాడు,
రాజుగారు ఈ మాట విని బట్టలు చింపుకుంటా ఉంటే ఎలీషా ప్రవక్తకి మాట తెలిసింది. ఎలీషా ప్రవక్త చెప్తున్నాడు, రాజా నువ్వెందుకు నీ దేశంలో ఒక దైవజనుడున్నాడని నీవు ఎరుగుదా, ఆయన ఇక్కడ నా దగ్గరికి పంపించు. ఆయన పరివారంతో వచ్చాడు. ఎలీషా, నువ్వు యొర్దాను నదిలో 7 సార్లు మునుగు, మునిగితే బాగుపడతావు. సిద్ధాంత విరుద్ధమే, నీళ్ళలో ఏమి లేదు, ఇట్ ఈజ్ ఓన్లీ ఇన్ ద గివర్. యొర్దాను నది బురద నీళ్లు, బురద అది అక్కడ ఉన్నటువంటి ఆ మట్టిలో, మట్టి నీళ్ళలో వెళ్ళి మునగబోయా అని చెప్తున్నాడు. లోబడలేదు, రౌద్రంతో వెళ్ళిపోయాడు. బాగుపడతాడా? నయమాన్ ఎప్పుడైతే తను తాను తగ్గించుకొని ఇతరుల మాట విని మళ్ళా తిరిగి వచ్చి యొర్దాను నదిలో 7 సార్లు ప్రవక్త చెప్పినట్టుగా మునిగాడు, 7వ సారి మునిగి పైకి లేవగానే తన శరీరం అంతా కూడా పసిపిల్ల దేహంలాగా అయిపోయిందంట. దేవుని మాటకి లోబడితే, విధేయత కలిగి జీవిస్తే నీ జీవితంలో కూడా గొప్ప ఆశీర్వాదాలు చూడగలుగుతావు. ఈ విశ్వాసం అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే, ఏలియా విశ్వాసం బలపరచబడింది సారెపతికి రావడం ద్వారా, విధవరాలు యొక్క విశ్వాసం కూడా బలపరచబడింది. మనం ఒక వ్యక్తిని దర్శిస్తున్నప్పుడు మనల్ని బట్టి వాళ్ళు కూడా ఆశీర్వదించబడాలి. యోసేపు పోతిఫర్ ఇంట్లో ఉంటే పోతిఫర్ని, ఆయన కలిగిన సమస్తాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు. యోసేపుని ఆశీర్వదించాడు, యోసేపుని బట్టి పోతిఫర్ ఇంటిని ఆశీర్వదించాడు. క్రైస్తవులో ఉన్నటువంటి మనం వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు, వేరే వాళ్ళ దగ్గర పనిచేస్తున్నప్పుడు నిన్ను బట్టి వాళ్ళు ఆశీర్వదించబడాలి. నీవు కూడా అప్పుడే ఆశీర్వదించబడతావు. ఎవరికైనా ఆశీర్వాదకరంగా ఉంటున్నావా? దేవునికి ఆశీర్వదించబడాలంటే నీ కలిగిన దాన్ని ఆయన చేతిలో పెట్టు. హన్నాకి ప్రార్థనా పూర్వకంగా లేక కుమారుడు పుడితే ప్రభు ఆ కుమారుడు నీకు ఇచ్చేస్తానని చెప్పింది. పాలు విడిచిపెట్టగానే తీసుకెళ్లి ఆలయంలో విడిచిపెట్టింది. ప్రభు అనే దేవుడు ఆమెను దర్శించి ఆమెకి 3 కుమారులు 2 కుమార్తెలు ఇచ్చాడు. ఒకవేళ నా కొడుకు నేనే ఉంచుకుంటానంటే దేవుడు ఒకవేళ దెబ్బకొట్టేవాడేమో అవన్నటువంటి 1 కుమారుని కూడా. ఈ కలిగిన దాన్ని దేవునికి ఇవ్వు, దేవుని చేతిలో పెట్టు, ఆయన దాన్ని ఆశీర్వదిస్తాడు. అనేక మంది దైవజనుల జీవితంలో చేసేటువంటి ఒక పొరపాటు ఏంటంటే, ప్రభు పలాన తోటకు వెళ్ళి సేవ చేయవా అంటే అక్కడ ఇరుకండి, ఇబ్బంది అండి, సేవ చేసేవాళ్ళు లేరండి, వినేవాళ్ళు లేరండి, భజం అంతా ఇచ్చేవాళ్ళు లేరే కాబట్టి ఆ గ్రామానికి వెళ్ళనండి, నాకు ఇష్టం వచ్చిన తోటకు వెళ్తానండి, నీకు ఇష్టం వచ్చిన తోటకు వెళ్తే నీకు ఆహారం దొరకదు. దేవుని ఆశీర్వాదాలు దీవెనలు పొందలేవు. విధేయత అనేటువంటిది కావాలా? దేవుని మాట ప్రకారంగా ఏలియా లోపడ్డాడు కాబట్టి ఈ విధవరాలకి ఏలియా మాట దేవుని మాటగా మారిపోయింది. 16వ వచనంలో ఉంటుంది, పిండే నూనె తక్కువ కాలేదు. 2 సంవత్సరాలు సమృద్ధిగా పిండే నూనె ఉన్నట్టుగా చూస్తాం. డబ్బా ఉంది జారులో, కొంచెం పిండి కొంచెం నూనె ఉంది. రోజు చూస్తే ఇంతే ఉంటుంది, డబ్బా నిండలేదు. గమనించాలి, డబ్బాలో కొంచెం పిండి కొంచెం నూనె అలాగే ఉన్నాయి. రోజు ఈ యొక్క అప్పాలు చేసింది, కావలసిన వాళ్ళందరికీ రొట్టెలు చేసింది, తింటున్నారు. మళ్ళీ చూస్తే అంతే ఉంటుంది. ఇది దేవుని ఆశీర్వాదం. మనం ఏం చేస్తామంటే, మన జీవితాల్లో ఏదైనా ఒక పని చేయాలంటే మనకి బ్లూ ప్రింట్ కావాలా? ఇల్లు కట్టుకునేటప్పుడు ఏ రీతిగా డిజైన్కి ఇస్తారో ఆ రీతిగా మనకు అన్ని ముందే తెలియాలి. లేదు లేదు, అబ్రహాంతో దేవుడు పిలిచి నేను చూపెట్టే దేశానికి వెళ్ళబోయా, ఆ దేశం ఎట్లా ఉండదో తెలియదు అబ్రహాంకి. లోబడ్డాడు, లోబడ్డాడు కాబట్టి విశ్వాసుల తండ్రిగా తీర్చబడ్డాడు. దేవుని మాట ప్రకారంగా నువ్వు చేస్తే నీ జీవితంలో సమృద్ధి ఉంటుంది, నీ జీవితంలో ఏది తక్కువ కాదు. సిమోన్ పేతురు సమస్తాన్ని విడిచిపెట్టేసి ప్రభువును వెంబడించాడు. శిష్యులు ప్రధాన శిష్యుడయ్యాడు. ఎక్కడికి వెళ్తాడో తెలియదు, ఏం తినాలో తెలియదు, ఎక్కడ పండుకోవాలో తెలియదు, అయినా సరే ప్రభు మాట ప్రకారంగా వెంబడించాడు కాబట్టి ఆయన ప్రధాన శిష్యుడయ్యాడు. ఒక్కసారి ఒక్క ప్రసంగం చేస్తే 3000 మంది రక్షించబడ్డారు. ఆయన నీడబడితే మనుషులు స్వస్థపడ్డారు. నీళ్ళ మీద నడిచాడు. ఏ గల్లై సముద్రంలో అయితే చేపలు పట్టుకున్నాడు, అదే సముద్రంలో నీళ్ళ మీద నడిచేటువంటి యోగ్యత దేవుడిచ్చాడు. అలాగే మత్తయిని కూడా పిలిచాడు ప్రభు, ఫాలో మీ, నన్ను వెంబడించు. సమస్తాన్ని విడిచిపెట్టేసి ప్రభువుని వెంబడించాడు. వాళ్ళ జీవితాలు ప్రభు చేతిలో పెట్టారు. ప్రభు వాళ్ళని ఆశీర్వదించాడు, దీవించాడు. ఈరోజు వరకు కూడా మనం వాళ్ళ గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. ఫిలిప్తో చెప్తున్నాడు, నువ్వు గాజా అరణ్య మార్గంలోకి వెళ్ళు. కిందకి రాణి దగ్గర ధనాగారం అంతటి మీదుగా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఆ యొక్క నపంసకుడు రథం మీద వెళ్తూ దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే ఫిలిప్ ప్రశ్నించాడు. ఫిలిప్ను రథంలో ఎక్కించుకున్నాడు. తర్వాత
ఫిలిప్పు ఈ యొక్క వాక్యాన్ని వివరించిన తర్వాత తను ప్రభువుని అంగీకరించి ఆ నీళ్లలో బాప్తిసం పొందినట్టుగా కనబడతా ఉంది. పేతురుతో ప్రభు చెప్తున్నాడు, కొర్నేలి ఇంటికి వెళ్ళు. కొర్నేలికి ప్రభు చెప్తున్నాడు, పలానా దగ్గర ఈ సీమోను ఉన్నాడు, వెళ్ళు. ఇది ప్రభు యొక్క డైరెక్షన్. నీ జీవితంలో స్పష్టంగా ప్రభు అనేక సార్లు మాట్లాడుతున్నప్పటికీ కూడా వానికి లోపట్టం లేదు. విధవరాలు, పేద విధవరాలు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆమె దగ్గర రెండు కాసులే ఉన్నాయి, అందరు చందా వేస్తున్నారు, ఇవి తెచ్చి రెండు కాసులు డబ్బాలో వేసింది. ప్రభు చెప్తున్నాడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఎక్కువ కానికిచ్చింది ఎవరంటే ఈ స్త్రీ. బహుశా రెండు కాసుల కంటే తక్కువ ఎవరు వేసిండ్రు, అయితే తక్కువ వేసింది ఈవిడే. అయితే ప్రభు ఏం చెప్తున్నాడంటే ఈమె ఎక్కువ ఇచ్చింది, ఎందుకంటే ఆమె కలిగిన సమస్తాన్ని తీసుకొచ్చి ఇచ్చేసింది, హృదయపూర్వకంగా ఇచ్చింది కాబట్టి ప్రభు అయిన దేవుడు ఆమెని ప్రత్యేకంగా గుర్తించినట్టుగా చూస్తాం. నీ కలిగిన దాన్ని ప్రభుకి ఇవ్వు, ప్రభుకి లోబడు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడు. విశ్వాసపు పాఠాలు అనేటువంటివి ఒక్కొక్క మెట్టు, వన్ స్టెప్ అట్ ఎ టైం. నీ జీవితంలో నువ్వు లోబడితే నువ్వు ఆశీర్వదించబడతావు, నిన్ను బట్టి ఇతరులు ఆశీర్వదించబడతారు. అటువంటి స్థితి నీకు రావాలంటే మొట్టమొదట విధేయత నేర్చుకో, దేవుని మాటకి లోబడు, నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ రీతిగా చేయడానికి ప్రభు నీకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకున్నాం. కృపగలిగినటువంటి మా తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడారు, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. అనేక మంది జీవితాలకి ఆశీర్వాదకరంగా ఈ వాక్యాన్ని చేయండి ప్రభా. ఎంతమంది శరీర సంబంధమైనటువంటి అవసరాల్లో ఉన్నారో ఆ బిడ్డలందరూ కూడా యేసు నామములో వారి అవసరం తీర్చమని ప్రార్థిస్తా ఉన్నాం. నీవు జీవము కలిగినటువంటి దేవుడివి, శక్తి కలిగినటువంటి దేవుడి, ప్రతి అవసరత తీర్చగలిగినటువంటి దేవుడు, నీకు వందనాలు. నీ కృపలో ప్రతి వారిని ఆశీర్వదించండి, దీవించండి. ఈ ప్రోగ్రాం ద్వారా అనేక మంది ఆత్మీయ జీవితాలకి మేలుకరంగా ఉండడానికి కృప అనుగ్రహించి నడిపించమని యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మని యొక్క సహవాసము మనకును ప్రభువును ప్రేమించి సేవించే వారికి సదాకాలము తోడయండి, నడిపించనుగాక. ఆమేన్. ఈ వాక్యము మీ ఆత్మీయ జీవితాలకి మేలుకరంగా ఉన్నట్లయితే మాకు వ్రాయండి, లేదా మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9573414243. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీ ఆత్మీయ జీవితాల మేలు కొరకు మేము మీకు సహాయం చేయడానికి అవకాశంగా ఉంటుంది. దేవుడు మీ అందరినీ దీవించనుగాక. ఆమేన్. మా ARF డైరెక్టర్ బిషప్ డాక్టర్ ఇమాన్యుయల్ రబ్బా గారు దేవుని పరిచర్యతో పాటు సామాజిక సేవను కూడా కొనసాగిస్తున్నారు. వీరి సేవలను గుర్తించి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 3 సార్లు విశిష్ట సేవా పురస్కారములతో సత్కరించింది. భారతదేశ రాజధాని అయిన ఢిల్లీలో సర్వేపల్లి రాధాకృష్ణ అవార్డును పొందుకున్నారు. వీరి ఆధ్వర్యంలో మా ARF విద్యా సంస్థలు దినదినము వేవేల విద్యార్థిని విద్యార్థులకు విద్యను అందించున్నవి. మా విద్యా సంస్థలలో పిల్లలకు విశాలమైన తరగతి గదులు, ఆట స్థలం, ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను అందిస్తున్నది మా జాన్స్ ఎలిమెంటరీ అండ్ హై స్కూల్. మరేపల్లె క్రిస్టియన్ జూనియర్ కాలేజ్ విశాలమైన తరగతి గదులను విద్యార్థులకు అవసరమైన ల్యాబ్స్ కలిగి ఉండి ఎంసెట్, ఐఐటి వంటి వాటిని దృష్టిలో ఉంచుకొని విద్యను అందిస్తున్నది. చక్కని తరగతి గదులను, వివిధ ల్యాబొరేటరీలను, కంప్యూటర్ ల్యాబ్లను కలిగి ఉండి క్రీడాకారులను ప్రోత్సహిస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యను అందిస్తూ భారతదేశానికి అత్యుత్తమమైన పట్టభద్రులను అందిస్తున్న మరేపల్లె క్రిస్టియన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ మౌలికమైన విద్యను అందిస్తూ చక్కని బోధనా విధానాలను గురించి విద్యార్థులకు తెలియజేస్తూ తరువాత తరం వారికి చక్కని విద్యను అందించుటకు తగిన విధంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ఏకైక కళాశాల మరేపల్లె క్రిస్టియన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్. అతి తక్కువ ఫీజులతో అత్యున్నతమైన విద్యను అందిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో తరగతి గదులు ఏర్పాటు చేయబడి అవసరమైన సౌకర్యములతో కూడిన ల్యాబ్లు కలిగి ఉండి విద్యను అందిస్తున్నది మరేపల్లె క్రిస్టియన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. వీటన్నిటితో పాటు మరేపల్లె క్రిస్టియన్ ఐటీఐ కాలేజ్ అత్యుత్తమ వృత్తి విద్యా శిక్షణ కేంద్రంగా మంచి విద్యను అందిస్తున్నది. ఈ విధంగా అతి తక్కువ ఫీజులతో అత్యుత్తమ విద్యను అందిస్తున్నది మా ARF. వివరముల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా ఇండియా రూరల్ ఇవాంజలికల్ ఫెలోషిప్, గాస్పెల్ ఫీల్డ్స్, రేపల్లె, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్ 9573414243.
హల్లెలూయా 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 హల్లెలూయా